హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది ఫ్రెండ్స్ ఆప్కాస్ట్ ద్వారా భర్తీ చేయబోయేటువంటి అవుట్సోర్సింగ్ పోస్టులలో ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆప్కాస్ట్ ద్వారా భర్తీ చేయబోయేటువంటి అవుట్సోర్సింగ్ పోస్టులలో ఎవరికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక క్వాలిఫికేషన్ కలిగి ఉంటారు ఫ్రెండ్స్. కొంతమంది 10th చేసి ఉంటారు, కొంతమంది ఇంటర్మీడియట్ చేసి ఉంటారు, కొంతమంది డిగ్రీ చేసి ఉంటారు, మరి కొంతమంది పీజీ చేసి ఉంటారు, మరి కొంతమంది డిప్లొమాలో ఉన్నటువంటి రకరకాల కోర్సెస్ చేసి ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా కామన్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ద్వారా అప్లై చేసుకుంటే మాత్రం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే రేపు ఆప్కాస్ట్ ద్వారా భర్తీ చేయబోయేటువంటి ఉద్యోగాల్లో ఎక్కువగా మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరికైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు మిగతా వారికంటే ఒక అడుగు ముందున్నట్టు వాళ్ళకి ఎక్కువగా జాబు వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరికైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ లేదో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి టైప్ హయ్యర్ కానీ లేదా టైప్ లోయర్ సర్టిఫికేట్ కానీ ఉంటుంది ఫ్రెండ్స్. మరి కొంతమందికి కంప్యూటర్ కోర్సెస్ అయినటువంటి డీసీఏ, డీటీపీ లాంటి సర్టిఫికెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కొంతమంది షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఉంటారు ఫ్రెండ్స్. ఇలా ఎవరైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా కలిగి ఉంటారో వాళ్ళకి రేపు విడుదల చేయబోయేటువంటి ఆప్కాస్ నోటిఫికేషన్లో వీళ్ళకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడున్నటువంటి ఖాళీ సమయాన్ని మ్యాక్సిమం మీరు ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే లేదో వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ కూడా కామన్గా ఉండేటువంటి క్వాలిఫికేషన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఫిల్టర్ చేయాలంటే మాత్రం గవర్నమెంటు ఒక టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆయుధంగా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు మ్యాక్సిమం మీలో ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. దయచేసి టైం అనేది వేస్ట్ చేయకండి. ఏదో ఒక విషయంలో ఏదో ఒక కోర్స్ మాత్రం కంప్లీట్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. అది మీకు ఏదో ఒక రోజున మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు జాబ్ సాధించడంలో అదే మీకు కీ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడున్నటువంటి ఈ సమయాన్ని మ్యాక్సిమం షార్ట్ హ్యాండ్ రైటింగ్ కానీ లేదంటే కంప్యూటర్ కోర్సెస్ కానీ లేదంటే టైప్ స్కిల్స్ కానీ నేర్చుకుని రేపు రాబోయేటువంటి ఆప్కాస్ లేదా ఇతర శాఖల నుంచి భర్తీ చేయబోయేటువంటి ఇతర నోటిఫికేషన్లకి ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉపయోగించి మీరు జాబ్ సాధించాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను దానికి సంబంధించి రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.